ఆయన ఓ మాజీ మంత్రి కుమారుడు సినిమాలు తీస్తారు వ్యాపారం చేస్తారు రాజకీయం చేస్తారు మూడిట్లో అడుగుపెట్టిన ఆయన అడుగులు కరెక్ట్గా పడుతున్నాయా తప్పటి అడుగులు వేస్తున్నారా వీటి గురించి మాట్లాడదాం మనతో పాటు విక్రమ్ గౌడ్ ఉన్నారు నమస్కారం బీజేపీలో జాయిన్ అయ్యారు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు ఏం పదవి రాకపోవడంతో పాటు ఒక నియోజకవర్గం మీకంటూ కూడా లేక లేని పరిస్థితి కనిపిస్తోంది నియోజకవర్గం లేదు అన్నట్టు ఏం లేదండి పార్టీలో జాయిన్ అయినాను ఏ పార్టీలో జాయిన్ కావాలన్నా కొంచెం పేషెన్స్ అనేది చాలా అవసరం మనది మనం ప్రూవ్ చేసుకోవడం చాలా అవసరం ఇప్పుడు అదే ప్రాసెస్లో ఉన్నాను అధిష్టానం ప్రతిదీ చూస్తుంది పార్టీ పెద్దలు చూస్తున్నారు ఇచ్చిన ప్రతి పని చేయడం వరకు మా బాధ్యత కాన్స్టెన్సీ వచ్చేది రాంది అదంతా చాలా తొందర అనుకుంటా ఇప్పుడే మనం మాట్లాడటం దాని గురించి ఎలక్షన్ సంవత్సరంలో ఎలక్షన్ ఉంది తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఒక పక్క సస్పెండ్ చేసింది ఇదే అవకాశం అని గోషామేలో అడుగు పెట్టడానికి కొత్తగా ఏం లేదు నేను ఉన్నప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి గోషామహల్లోనే ఉన్నాను పుట్టి పెరిగింది ఇక్కడే కంటెస్ట్ చేసింది ఇక్కడే కార్పొరేటర్గా కంటెస్ట్ చేసి ఓడిపోయడం జరిగింది మా నాన్న ఇక్కడ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది కాబట్టి గోషామహల్ అనేది ఎప్పుడు నా ఇట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ నేను దాన్ని ఎప్పుడూ విడదీసేయం చూడను గ రాజకీయంలో ఉన్నా లేకున్నా నేను గోశామాయలు వ్యక్తినే గోశామాయలు ప్రజలతో అంటే ఎప్పటికీ ఉంటాను సో కాన్స్టిటెన్సీ అనేది నేను డెఫినెట్గా నాకంటూ అవకాశం ఒకవేళ బీజేపీ పెద్దలు ఇస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాది గోషామాయిలే ఉంటుంది కానీ ఎందుకు అంటే రాజాసింగ్ సస్పెండ్ అయ్యాడు కాబట్టి రాజాసింగ్ ఇప్పుడు పార్టీలో లేడు కాబట్టి ఇదే అవకాశం ఇక ఇప్పుడు గోషామాల్ అడిగితే ఇచ్చేస్తారని సింగ్ గారు ఆల్రెడీ రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఆయన ఆలోచన ఎంపీకి పోవాలని అని కూడా విన్నాను నేను ఒకవేళ నిజంగా అలాంటిది అవకాశం వస్తే నేను ఖచ్చితంగా ఆయన ఎంపీకి పోతే నేను లేరు లేనప్పుడు ఎవరో ఒకరు క్యాండిడేట్ అయితే ఉండాలి కదా ఆయన ఒకవేళ ఆయన ఉన్నే ఉన్నారు అంటే అందరం కలిసి ఆయనకు మద్దతు ఇస్తాం ఆయన లేని పక్షాన ఖచ్చితంగా వేరే క్యాండిడేట్ అనేది ఒకరు ఉంటారు ఆ ప్రయత్నం మాత్రం అది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ ఆయన లేని పక్షంలో మీకు పార్టీ కనుక టికెట్ కేటాయిస్తే ఆయన మద్దతు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళి మద్దతు అడగడం జరుగుతుంది ఒకవేళ ఆయనే పోటీ చేస్తా అంటే ఆయనే పోటీ చేస్తా అంటే మేము అందరం కలిసి మద్దతు ఇస్తాం మాకు మాకు కూడా ఉంటుంది కదా రాజకీయం మేము కూడా అడగడంలో తప్పేం లేదు టికెట్ అడగడంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ఉంది మీకు ఉంది సో నేను నా ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా గోస్వామ్య గురించి అడగడం ప్రయత్నిస్తాము ఆయనకే టికెట్ ఇస్తే ఇంకా తప్పదు కదా పార్టీ డిసిషన్ ఇస్ ద ఫైనల్ కాబట్టి ఆయనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది అంటే మీ నాన్న గోషామాలు అనేక సార్లు గెలిచారు ఇక్కడ ఆయన పట్టు బలంగా ఉంది ఆ పట్టును మీరు ఇంకా ఇప్పటికీ నిలుపుకున్నారా లేకపోతే అదంతా కాంగ్రెస్ పార్టీలో చాలా దగ్గరలో నాయకులు లేనప్పుడు క్యాడర్ అయితే విచ్చుకుపోతుంది అట్లా విచ్చుకుపోయారు సార్ ఇప్పుడు నాకు గోషామాలతో ఉన్న పరిచయాలు పొలిటికల్ కాదు నాకు ప్రతి ఒక్కరితో పర్సనల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి అది ఏ పార్టీ అయినా కానివ్వండి టీఆర్ఎస్ కానివ్వండి బీజేపీ కానీయండి ప్రతి ఒక్కరూ ఈ ఇంటి నుంచే పక్క పార్టీలోకి జాయిన్ అయిన వాళ్ళు సో వాళ్ళు పార్టీలు మారినా నాతో పర్సనల్ రిలేషన్షిప్ మాత్రం అలాగే ఉంది నాకంటూ క్యాడర్ అనేది అవన్నట్టు ఏం లేదు ప్రతి ఒక్కరితో ప్రతి పార్టీలో శత్రుల్లోనూ మిత్రులు ఉన్నారు అంటారు కదా నాది ఆ పరిస్థితి ఉంది ముఖేష్ గౌడ్ విక్రమ్ గౌడ్ అనగానే అందరికీ మీ ఫాదర్ ఫాదర్ పేరుతో మీరు మీరు మీరే ఎలివేట్ అయ్యారు ఆయన లేరు ఆయన లేని లోటు మీకు ఏమైనా రాజకీయాల్లో కనిపిస్తుందా ఆ గైడెన్స్ కానీ అదేమైనా కనిపిస్తుంది ఖచ్చితంగా ఒక పెద్ద దిక్కు అయితే లేదు నేను తప్పు చేసే చేస్తే తిట్టడానికి లేకపోతే ఇది కాదు ఇది చేయండి అని చెప్పడానికి ఆ వ్యక్తి ఎవరైతే అందరికంటే ఒక వింటాం అందరిని అయితే ఎవరు పడితే వాళ్ళు తిట్టడానికి మనం అవకాశం ఇవ్వం కాబట్టి తిట్టే వాళ్ళు లేకుండా అయిపోయింది నాపైన హక్కు వాళ్ళు లేకుండా అయిపోయింది ఆ లాస్ మాత్రం నేను ఎప్పుడు కవర్ చేసుకోలేదు కానీ ఆ తర్వాత ఏమైనా తప్పులు చేసినట్టు అనిపించినా ఆయన ఆయన లేని ఇప్పుడు ఆయన పోయినాక ఇంకా పెద్ద ఇంటికి పెద్ద కొడుకుని కాబట్టి బాధ్యత ఎక్కువైపోయి తప్పు చేసే పరిస్థితి లేదు చేయాలనుకున్నా చేసే పరిస్థితి లేదు అన్ని లిమిట్లో ఉండి చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు ఆయనకి మీ ఫ్యామిలీకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ రిలేషన్స్ ఉన్నారు విత్ ఇన్ ద పాలిటిక్స్ రాజకీయాల్లో పార్టీలకు ఎక్రాస్గా కులాలకు ఎక్రాస్గా మీకు చాలామంది రిలేషన్స్ ఉన్నారు ఆ రిలేషన్స్ అన్ని కూడా ఫాదర్ ఉన్నప్పుడు బాగుండేవి మీరు మాత్రం ఇప్పుడు కొంత ఆ రిలేషన్స్ డిస్టర్బ్ చేస్తున్నారనే ఒక చర్చ ఉంది నిజమేనా ఏం లేదండి అలాంటిది ఏం లేదు నాకు అయితే ఏం లేదు ఇప్పటికైతే ప్రజెంట్గా అయితే ఏం లేదు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన మీద మీరు అనేక సందర్భాల్లో లూజ్ టాక్ చేస్తారు ఆయన గురించి మాట్లాడతారు అనే ఒక చర్చ బయట ఉంది చర్చలు ఏమున్నాయండి నాకు ఐశ్వర్యారాయ్ గర్ల్ ఫ్రెండ్ అని కూడా ఉంటుంది చర్చ లేకపోతే నేను ఇంకో నాకు ఇంకోరు ఉన్నారు అని చర్చ ఉంటుంది చర్చలు అన్నీ నిజాలు కావు కదా ఆయన మాకు రిలేషన్ అవుతాడు బాబాయ్ కూతురు ఆయన కొడుకుని పెళ్ళి చేసుకున్నారు వరుసకు ఆయన నాకు మామవుతాడు అలా అంటే మిగతా రాజకీయ నాయకులు కూడా నాకు వరుసలు ఉన్నారు దట్ డెంట్ మీన్ ఒక ఫ్యామిలీలో ఒక్క ఒక్క ఇంట్లోనే అన్నదమ్ములు తిట్టుకుంటారు దట్ అది వ్యతిరేకంగా అని ఎలా అనుకుంటారు ఒపీనియన్ చేంజ్ ఉంటుంది కానీ గొడవలు అన్నట్టు ఏం లేవు పర్సనల్ గొడవలు ఏం లేవు పర్సనల్ గొడవలు పర్సనల్ గొడవలు లేవు ఏదైనా ఒపీనియన్ పార్టీ ఒపీనియన్ పైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది అంతే మీరు మీరు చాలా సుదీర్ఘ కాలం కాంగ్రెస్లో ఉన్నారు కాంగ్రెస్తో ప్రయాణం చేశారు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న యువ నాయకులందరూ కూడా మీకు ఫ్రెండ్స్ ఒకప్పుడు కలిసి పెరిగిన వాళ్ళు కలిసి ఉన్నవాళ్ళు ఎవరన్నా బీజేపీలోకి రావడానికి ఇప్పుడున్న కాంగ్రెస్ పరిస్థితిలో బీజేపీలోకి రావాలని కాంగ్రెస్ పరిస్థితి గురించి ఆవేదన చెందుతూ మీతో మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇటీవల రెగ్యులర్గా అయితే మాట్లాడుతూ ఉంటాం అండి అలాంటి అలాంటిది ఏం లేదు కాంగ్రెస్ పరిస్థితి చూసి అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంటుంది దానిపై ఖచ్చితంగా డిస్కషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది ఎవరు ఫ్యూచర్ వాళ్ళు చూసుకుంటారు కదా ఇప్పుడు ఒకవేళ బీజేపీ మీకు టికెట్ మీరు ఏమైనా మళ్ళీ తిరిగి నేను ఇంకా పార్టీ వదిలేసిపోయే పరిస్థితి లేదండి కొంతమంది లాగా అంటే ఓ క్రెడిబిలిటీ ఉన్న నాయకునికి పుట్టినాను ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకు వచ్చేసాను ఇంకా పోయేదనేది ఉండదు ఒకవేళ టికెట్ ఇవ్వకపోయినా ఇవ్వకపోయినా ఇదే దాంట్లో క్రికెటే కాదు పార్టీ పరంగా పదవి ఇవ్వకపోయినా పార్టీలోనే ఉంటారు పార్టీలోనే ఉంటారు ఎందుకు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఒకవేళ అంటే రాజకీయ అవసరాలు లేకుండా ఎవరు పార్టీలు మారరు రాజకీయ ఆశయాలు రాజకీయ రాజకీక్ష లేకుండా ఎవరు ఉండరు ఎందుకు బిజెపిలో ఇప్పుడు బీజేపీ అనేది దాని విధానము ఒక డిసిప్లిన్ అనేది ఒకటి ఉంది ఇందులో దానికి ఫ్యూచర్ కూడా ఉంది వాళ్ళు చేసే స్కీమ్స్ ఏ కానీ అవన్నీ అది కాకుండా మీరు కరెక్ట్గా చూస్తే తెలంగాణలో ఈరోజు లీడర్షిప్ వాక్యూమ్ చాలా ఉంది ప్రతి పార్టీలో ఉంది అది బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ అన్ని పార్టీలో ఉన్నది నాకు నా ప్లాట్ఫామ్ కరెక్ట్ అని నాకు అనిపించింది నేను ఎదగడానికి నాకు బీజేపీ ప్లాట్ఫామ్ కరెక్ట్ అనిపించింది కానీ ఒక పక్క మిమ్మల్ని గైడ్ చేయడానికి ఫాదర్ లేరు బీజేపీలో డీకే అర్ణ తప్ప విక్రమ్ సైడ్ నుంచి ఉన్న లీడర్ ఎవరు లేరు అని ఓ చర్చింది నిజమేనా అంటే డీకే అర్ణ గారు ఫ్యామిలీ రిలేట్ రిలేషన్ ఎక్కువ నాన్నగారితో కలిసి పని చేసిన అలాంటిది ఏం లేదు వాళ్ళు వీళ్ళు లేరన్నట్టు ఏం లేదు కిషన్ రెడ్డి గారు ఉన్నారు లక్ష్మణ్ గారు ఉన్నారు లక్ష్మణ్ గారు మా నాన్న చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నారు ఈటల రాజేందర్ గారు ఉన్నారు ఇప్పుడు కొత్తగా బండి సంజయ్ గారు ఆల్వేస్ హ్యాస్ బీన్ ఎ గుడ్ సపోర్ట్ ఫర్ మీ సో అదేం అలాంటిది ఏం లేదు కాకపోతే డీకే అర్ణ గారితో ఎక్కువ కనపడడం వల్ల లేకపోతే ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఎక్కువ ఉండడం వల్ల అలా అనుకుంటున్నారే కానీ అదర్వైజ్ ఐఎమ్ గుడ్ విత్ అంటే లక్ష్మణ్ కిషన్ రెడ్డి మీకు మద్దతు మద్దతు ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే వీళ్ళందరూ నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఏదో కొత్తగా చూసింది మీ ఫ్యామిలీకి వ్యక్తిగతంగా పరిచయాలు ఉండి అట్లా హెల్ప్ చేస్తారనుకుంటున్నారా లేకపోతే సింగ్ కి చెక్ పెట్టడానికి వాళ్ళే లేదు లేదు యాక్చువల్గా రాజా సింగ్కి కూడా చెక్ పెట్టాలని ఎవరికి ఇడ ఉద్దేశం ఏం లేదు రాజా సింగ్ గారికి ఆయనకున్న క్రెడిబిలిటీ ఆయనకుంది ఆయనను ఎవరో చెక్ పెడితే పోయే వ్యక్తి ఆయన కాదు లేక రాజకీయాలు తెలియని వ్యక్తి ఆయన కాదు ఫ్రమ్ ఒక బ్యాడ్ టైం ప్రతి ఒక్క లీడర్కి వస్తుంది సస్పెన్షన్లో అందరికీ కుదురు అందరికి వస్తాయి పార్టీలో తిరిగి తీసుకోరు తీసుకుంటారు అసలు తీసుకోనే లేదు అనేది ఉండదు కదా ఒక టైం పీరియడ్ ఉంటుంది దానికి కరెక్ట్ సంజాయించి ఇచ్చాడు కాబట్టి ఏదో టైం వస్తుందేమో మళ్ళీ తిరిగి వస్తాడు పార్టీలోకి దాదాపు ఇది రెండో టర్మ్ రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ ఈ తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏళ్ళల్లో గోషామాల నిజంగా అభివృద్ధి చెందిందని మీరు అనుకుంటున్నారా ఇంకా గోషామాలకి చేయాల్సింది చాలా ఉంది అనుకుంటున్నారా గోసామాలకి కావాల్సింది ఇంకా చాలా ఉంది ఆయన ఇప్పుడు ఆబ్వియస్లీ ఆయన రాకముందు మా నాన్న ఉన్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా మా నాన్న ఎక్కువ పని చేసిన నేను చెప్తాను గోశామల్ ప్రజలను అడిగితే మీరు ఈ విషయం చెప్తారు ఏ పని రాజాసింగ్ చేశారా ముఖేష్ గౌడ్ చేశారా అనేది మీరు నన్ను అడగడం కంటే గోశ్యామల ప్రజలను అడగడం కరెక్ట్ అది మీరు మీరు చెప్పాలా ఎందుకంటే అది నేను చెప్పేది కాదు అది నా వర్షన్ ఎప్పుడైనా మా నాన్న గొప్పోడే అనే ఉంటుంది మిమ్మల్ని అడిగినా మీరు నన్ను నాకు రాజాసింగ్ చెప్పండి చేసే ఉండి ఉండొచ్చు అందుకే రెండుసార్లు గెలిచాడు కదా అంతేగాని గోషామాల కాన్స్టిట్యున్సీలో హిందుత్వ బేస్ ఓట్లు ఉన్నాయా లేవా హిందుత్వ బేసే ఉంది ఇప్పుడు 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 మాత్రం హిందుత్వ బేసే ఉంది ఇప్పుడు మీరు గోశామాలకి రావాలంటే మీ మీ ఫాదర్ ఉన్నప్పుడు బాగా చేశారు అని మీరు అంటున్నారు కాబట్టి మీరు గోశామాలకి రావాలని అంటే ఏం చెప్తారు గోషామహల్ ప్రజలకు ఏం యాక్షన్ ప్లాన్ ఇస్తారు ఏం చెప్పి ఏం చేస్తే గోషామహల్ బాగుపడుతుంది అనుకుంటున్నాను గోషామహల్లో కావాల్సింది పెద్ద మీరు ఫైనాన్షియల్గా ఎవరికి సపోర్ట్ చేసే పరిస్థితి గోషామహల్ లో లేదండి గోషామహల్కి కావాల్సింది మినిమం ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏదైతే అంటారు చూడండి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్సే కానీ మున్సిపల్ ప్రాబ్లమ్సే కానీ రెవెన్యూ ప్రాబ్లమ్సే కానీ తప్ప ఈడ ఓ ల్యాండ్లో బిజినెస్ చేసే కాన్స్టిట్యెన్సీ కాదు ఇది జనరల్ బేసిక్ నీడ్స్ ఉన్న కాన్స్టెన్సీ అవి కరెక్ట్గా చేస్తే సరిపోతుంది డ్రింకింగ్ వాటరే కానీ సివరేజే కానీ అవి ప్రాపర్గా చేస్తే ఐ థింక్ దే డోంట్ నీడ్ మచ్ అన్లెస్ మీరు బ్లాక్ మెయిలింగ్కి పోయి కలెక్షన్లు చేయకుండా అవి చేయకుండా ఉంటే చాలు గోశామలు ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది దానికంటే ఎక్కువ ఏమీ లేదు అట్లాంటివి జరుగుతున్నాయా జరిగాయి పాస్ట్లో కంప్లైంట్స్ పోతుంటాయి కాబట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డబ్బే అంత అయిపోయింది ఇప్పుడు మీ మీ ఫ్యామిలీ రిలేషన్ చాలా మంది తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు ఇంకొంతమంది మంది టీఆర్ఎస్ లో కూడా ఉన్నారు కాకుండా బీజేపీ వైపు ఎందుకు రావాలనుకున్నారు బీజేపీలో ఉండి ఏం సాధించాలి టిఆర్ఎస్ వైపు పోవడానికి ఏం కారణాలు ఉన్నాయో మీరే చెప్పండి నాకు అధికారంలో ఉన్నంత మాత్రాన మీరు అన్ని చేసేసారా అనేక మీ ప్రాపర్టీస్ అనేక ప్రాపర్టీస్ లిటిగేషన్ ప్రాపర్టీలు ఉండే అవసరం ఉంటే మాకు ఆ ప్రభుత్వంతో ఎందుకు కోట్లు కోట్లాడతాం ప్రభుత్వంతో మాకేం పని మేము తప్పు ఉంటే వాళ్ళ వీళ్ళ కాలు మొక్కలు మాకు అవసరమే లేదు అది ఏమైనా ఉంటే కోర్టు ఉంది జడ్జి జ్యుడిషియరీ ఉంది దాని దగ్గర పోతాము న్యాయం చేయమని అంతేగాని లీడర్ల దగ్గర వస్తాయి కదా ఏ పదవులు వచ్చే బీజేపీలో ఉండడం అదే బెటర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే వాళ్ళ దగ్గర పోయి అయ్యా అప్ప అని కూర్చోవడం కాదు కదా ఉన్నది ఆడ ఉన్నదంతా మీకు దండం పెడితే మీకు అన్ని పనులు అవుతాయి దండం పెట్టకపోతే మీకేడవుతాయి పనులు బీజేపీ ఆ సిస్టమ్ కాదు కదా బీజేపీ పార్టీ అనేది కేసీఆర్ది కాదు బీజేపీ పార్టీ అనేది ఒక లీడర్కి అనేది అనుకోని లేదు మామూలు కార్యకర్త కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యిండు సరే ఈ రాజకీయాల పక్కన పెడితే మీ జీవితంలో ఒక పెద్ద సంఘటన రెండు వేల పద పదిహేడు జూలై ఇరవై తొమ్మిది మీ ఇంట్లో జరిగిన కాల్పులు మీకేం అభ్యంతరం లేదు కదా నాకేం అభ్యంతరం తప్పు చేస్తే అభ్యంతరం ఏం జరిగింది రోజు ఇంట్లో ఫైరింగ్ అయింది నేను హాస్పిటల్లో పోయిన పడినను చావు బతుకుల నుంచి బయటపడ్డాను నార్మల్గా వన్ పీస్లో మీ ముందు కూర్చో ఇదంతా ఒక సినిమా కథ మీరు చెప్తున్న కథ లాగానే ఉందని పోలీసులు చెప్తున్నారు అసలు ఫైరింగ్ జరగలేదు ఫైరింగ్ మీరే చేయించుకున్నారు బీహార్ నుంచి షూటర్స్ తెచ్చుకున్నారు అది నిజమేనా పోలీసులు అదంతా చెప్పుకుంటే మరి ప్రూవ్ చేయండి మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి మీ దగ్గర పవర్ ఉంది మీ దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా మీరు ప్రూవ్ చేయండి దానికి ఎందుకు ఇవన్నీ ఇప్పుడు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏంది ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేము మీడియాలో కొంచెం ప్రేమ ఎక్కువైపోయి నా పైన రెండు మూడు కథనాలు వారం రోజులు మీకు సబ్జెక్ట్ డైవర్ట్ చేసుకోవడానికి నా గురించి చేశారు దాన్ని పట్టుకొని అదే నిజం అని కేసులో పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అక్కడ లో చూసిన దాని ప్రకారం కొంత వాళ్ళు చెప్తున్న దానికి లింక్ ఉన్నట్టు కనిపించింది వాళ్ళు ఏం చెప్పారు బీహార్ నుంచి దానికి ముందే ప్లానింగ్ జరిగింది ఏప్రిల్లో మీరు ప్లాన్ చేసుకున్నారు జూలైలో బీహార్ నుంచి వాళ్ళు వచ్చారు మీరు మాట్లాడుకున్నారు షూటింగ్ మీరే చేశారని వాళ్ళు చెప్తున్న వర్షం మరి కోర్టులో మరి అదంతా లేదు కదా మరి జ్యుడిషియరీ దగ్గరకు వచ్చేసరికి ఆ స్టేట్మెంట్లు ఎందుకు చేంజ్ అయిపోయి పోలీసు వాళ్ళు నన్ను కాల్సిన వాళ్ళు ట్యాంపర్ చేయి మరి మీ సిస్టమ్ ఏం చేస్తుంది ఒకవేళ నేను అంత ఈజీగా చేసి ఉంటే దాన్ని కూడా మీరు రికార్డ్ తీయవచ్చు కదా ఎందుకు తీయట్లేదు మీ దగ్గరనే ఉందండి సిస్టమ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీ దగ్గర ఉంది అన్ని మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు నేను నా వర్జన్ తప్పు మీ వర్జన్ కరెక్ట్ అన్నప్పుడు ప్రూఫ్ చేయండి అంటే వాళ్ళకి ఏం అవసరం వచ్చిన వాళ్ళని మిమ్మల్ని షూట్ చేయడానికి అవసరం ఏంటి ఏమో ప్రేమ ఎక్కువ అయిపోయింది కొంచెం కొంచెం ప్రేమ నా పైన కొంతమందికి చాలా ఎక్కువ ఉంది సరే ఆ ప్రేమ మీరు తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కానీ మిమ్మల్ని షూట్ చేసే అంత కోపం ఎవరికి ఉంది అని సైకలాజికల్ డిసార్డర్ వచ్చినప్పుడు ఒక్కొక్క వ్యక్తి పైన ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ప్రేమ చూపెట్టుకుంటారు ఆ వ్యక్తి ఈ విధంగా చూపెట్టుకున్నాడు నాపై అంతే ఆ వ్యక్తి చెప్పారు బయటికి అదే తెలుసు ఎవరు టైం వచ్చినప్పుడు బయట తీస్తాను ఆ వ్యక్తి గురించి చెప్పరు బయట ఎప్పుడు అవసరం లేదు మీరు కూడా రివెంజ్ బదాయం తీసుకుంటే బదలాయ్ ఎందుకంటే ఏదైనా కోర్టులో ఉంది కదా ఇంకా తీయడం ఎందుకు దాని గురించి వెన్ వన్ సబ్ వన్ సబ్జెక్ట్ ఇజ్ గోయింగ్ ఆన్ ఎన్ జుడిషియరీ ఐ డోంట్ అవెన్ ఇన్ రైట్ టూ స్పీక్ అబౌట్ సరే ఒకవేళ నిజంగా మీ మీద ఆ దాడి జరిగిందే అనుకుందాం ఎవరో చే దాడి మరి పోలీసులకు చెప్పి ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు దాని ముందు టూ వరకు ఒక రాజకీయం నడిచింది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా కొంతమంది మిత్రులు తీసుకోవాలనుకున్నారు అది ఈ విధంగా తీసుకున్నారు ఏ వ్యక్తికైనా డ్యామేజ్ బురద చల్లడం చాలా ఈజీ అది నాపైన ఆ రోజు జరిగింది ఒకవేళ అదే నిజమై ఉంటే ఈ పాటికి నిజాలన్నీ బయటపడిపోతాయి ఈ ఇన్సిడెంట్ అయిపోయి కూడా ఫోర్ ఇయర్స్ పైన అయిపోయింది విషయం అనేది పాతకు పడిపోయింది నీకు నిజంగా నీ దగ్గర రుజువులు ఉంటే ప్రూఫ్స్ ఉంటే చూపెట్టండి మరి అప్పుడున్న హైపు అప్పుడున్న ఇంత ఇష్యూని దీన్ని ఎందుకు మానేశారు మీ దగ్గర నిజాలు సాక్ష్యాలు ఉన్నాయి కదా చూపెట్టండి అధికార పక్షంలో ఉన్న మీ బంధువులు సహకరించారే అప్పుడు సహకరించుంటే నేను జైలు పోయేటోనే కాదు కదా నన్ను సహకరించుంటే జైలుకెందుకు కెందుకు పంపించాలి నన్ను సరే మీ మీద దాడి జరిగింది కాన్షియస్గా మీకు తెలుసు ఒక వ్యక్తి మీ మీద దాడి చేస్తున్నాడని మీ శత్రువు మీకు తెలుసు మీరు చెప్పను అంటున్నారు కానీ మీకు తెలుసు ఆ శత్రువు వివరు మరి ఎందుకు పోలీస్ ప్రొటెక్షన్ అడగలేదు వేరే రకమైన పోలీస్ ప్రొటెక్షన్ అంటే చూడండి సార్ టూ ఫోర్టీన్ వరకు అయితే గవర్నమెంట్ నుంచి నాకు వన్ ప్లస్ వన్ ఉండేది టూ థౌజండ్ ఫోర్ టు ఫోర్టీన్ నాకు గవర్నమెంట్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే దాన్ని తీసేశారు ఇంకా తీసేసిన దానికి పోయి నాకు ఇవ్వండి అని అడుక్కుండే అవసరం అయితే మనకు లేదు అప్పటికి ఒక రెండు కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది దాని ముందే ఇన్సిడెంట్కి ముందే నాకు ఇట్లా ఉంది థ్రెడ్ కాల్స్ వస్తున్నాయి నాకు అవసరం ఉంది అని ఇవ్వడం జరిగింది వాళ్ళు పట్టించుకోలేదు సో అయితే సినిమాల్లో పెట్టుబడులు పెట్టారు మైనింగ్లో పెట్టుబడులు పెట్టారు అవన్నీ కూడా పూర్తిగా మీరు చూసారా వాష్అవుట్ అయినాయినరల్ గా జరుగుతున్న చర్చ మీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ సినిమాలో పెట్టానంట అది కూడా చెప్తే మాకు కూడా తెలుస్తుంది కదా నా పెట్టుబడులు పోయి తీసుకుంటా కదా రిటర్న్ అదేదో మీరే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇవ్వచ్చు కదా నాకు ఇంట్లో పెట్టావు అంటే పెట్టలేదండి మీకు నేను మీతో తిరిగినంత మాత్రం టీవీ నేను నాది కాదు కదా లేకపోతే మీరు నా మీకు ఉన్న ఆస్తులన్నీ నాయిపోవు కదా నాకు మిత్రులు ఉన్నారు ఖచ్చితంగా ఆ ఫీల్డ్లో లో ఈ ఫీల్డ్లో లో మిత్రులు ఉన్నారు వాళ్ళతో కలిసి తిరిగినంత మాత్రాన అది మొత్తం నాకే ఉంటుంది అంటే అంటే ఆ పెట్టుబడులు పోయాయి అప్పులు సరే పెట్టుబడులు పెట్టారో లేదో పక్కన పెట్టినా అప్పులు పాలయ్యారు ఆ అప్పుల దగ్గర నుంచి ఫాదర్ ని ఇంకా డబ్బులు తీసుకోవడానికి ఈ డ్రామా అంతా ఆడారు అనేది అప్పుడు వచ్చిన చర్చ అప్పులు ఒకవేళ ఫ్యాక్టర్ అయి ఉంటే నన్ను గాల్పించుకుంటే బదులు ముంగటోని గాలిస్తే అయిపోతుంది కదా దాన్ని నేనెందుకు కాల్పించుకోవాలా సింపతి కావాలంటే రూమ్ లో కాలు పట్టుకుంటే అయిపోతుంది కదా దానికి ఇదంతా ఎందుకు అంటే ఈ థీరీస్ ఇప్పుడు చెప్తున్న ఈ అని పోలీసులు సృష్టించారా లేకపోతే చెప్తున్నా ప్రత్యర్థులు సృష్టించారని నేను అనలేను డిపార్ట్మెంట్లో కొంతమంది చాలా క్లోజ్గా ప్రేమ ఎక్కువైపోయిన వాళ్ళు ఉన్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు జరిగిన ఇన్సిడెంట్లకు వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యి దాన్ని ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకోవాలో దాన్ని ఈ ఇష్యూలో తీసుకోవాలి అంజనీ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి అంటే డీజీపీ స్థాయి వాళ్ళు అవన్నీ చేస్తారని నేను అనుకున్నాను ఏ ఎంక్వైరీ ఇష్యూలో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో కింది స్థాయి వ్యక్తులు వాళ్ళు ఆడాల్సింది చేశారు స్థాయి స్థాయి వ్యక్తులు వ్యక్తి కూడా సీపీ స్థాయి వ్యక్తి కూడా నేను అనలేను ఎందుకంటే కింది స్థాయి వ్యక్తులు చేశారు అంటే సిపి మీకు సహకరించారా పూర్తిగా అప్పుడు సహకరించడానికి ఏముందండి ఎంక్వైరీ చేయాల్సింది సిపి వచ్చి చేయడు ఆయన ఆయన మా ఇంటర్లో ఆయన ఆయన లేదంటే డీజీగా సీపీ సైడ్ ఏం లేదు మీకు ఆయనకి ఎవ్వరు ఎవరేం ఏం సైడ్ ఇచ్చిందేం లేదండి ఇచ్చుంటే ఈ ఇష్యూ ఈ రోజు మీరు నన్ను అడిగే వాళ్ళే కాదు ఆయన అప్పటిదప్పుడే క్లోజ్ అయిపోయింది మూవీస్ తీయలేదు అంటారు మూవీస్ పెట్టుబడి పెట్టలేదు అంటారు శ్రేష్ఠ మీడియా శ్రేష్ఠ మూవీస్ అనేది నా పెద్ద కొడుకు పేరుపైన బ్యానర్ స్టార్ట్ చేశాం ఆ మూవీ పేరు ఆ బ్యానర్ పేరు పైన ఫస్ట్ మూవీ వచ్చేసి ఇష్క్ నితిన్ నిత్యామేన సెకండ్ వచ్చేసి వాళ్ళతో అంటే గుండెజారి గల్ అంతా ఆ రెండు మూవీస్లో నా పాత్ర మాత్రమే ఉంది ఇన్వెస్ట్మెంట్స్ అంటూ ఏం లేవు ఒక ఫ్రెండ్గా ఒక బ్యానర్ చేసి ఒక ప్యాకేజ్ చేయడం జరిగింది అంటే అందరిని కలిపి చేసి ఒక బ్యానర్ ఎస్టాబ్లిష్ చేసి ఆ మూవీ అందరు ఒక దగ్గర జాయిన్ చేసి ఆ మూవీ తీయడం జరిగింది దానికి ఫైనాన్సర్లు ఉన్నారు అదేదో నేను తీసిన రెండు సినిమాలు హిట్ సినిమాలు కదా ప్రాఫిట్ డబ్బులు వచ్చి ఉండాలి కదా వచ్చి ఉంటాయి అదే అన్న లాస్ అయ్యక్కడది అయింది లాస్ అయ్యి అప్పులు కావడానికి రీజన్ చెప్పండి నాకు మీరే అన్నారు అప్పులు అయిపోయినాయని ఆ అప్పులు ఒకవేళ అప్పులు ముట్టాలన్నా ఎంత అప్పు జరిగింది నేను కాల్చుకునే అంత పెద్ద ఇష్యూ ఏముంది అంటే రెండు సినిమాలు హిట్ అయ్యాయి రెండు సినిమాలు తర్వాత ఎందుకు సినిమాలు చేయలేదు మళ్ళీ నాకు ఎందుకు ఆ ఇండస్ట్రీ కొంచెం కరెక్ట్ నాకు సెట్ కాదేమో అని అనిపించింది అప్పుడు అప్పట్లో ఎందుకని ఏమో రాజకీయాలలో రావాలనుకున్నా కాబట్టి ఇండస్ట్రీ కొంచెం దూరం ఉంటే బెటర్ అనుకోండి కానీ మీ మీ కాల్పులఘటన జరిగినప్పుడు రాజకీయ నాయకుల కన్నా కూడా సినిమా వాళ్ళే ఎక్కువ వచ్చి పరామర్శించారు కదా అది ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ వచ్చారే కానీ ఇండస్ట్రీ తరఫున రాలేదు కదా అంతేనా ఫ్రెండ్షిప్లో వచ్చారు రేపు నాకు జరిగితే మీరు రారా ఆయన రాడు అలాగే వచ్చారా లేకపోతే ఇంకా అభినవ సంబంధాలు అంటే ఇంకా గా చెప్పండి గోషామహల్ ఒకవేళ మీకు రాకపోతే సింగే కంటిన్యూ అయితే మీకేమైనా సెకండ్ ఆప్షన్ ఉందా లేదా ఖచ్చితంగా అడుగుతాను పార్టీ ఏడాది డిసైడ్ చేస్తే అది నేను రెడీ ఉన్నాను వాళ్ళు ఎక్కడ కంటెస్ట్ చేయమని చెప్తే నేను అక్కడ కంటెస్ట్ చేయడానికి రెడీ అవుతాను కానీ మిమ్మల్ని అడిగితే మీరు గోశామాలని చెప్పి నేను నన్ను అడిగితే గోషామే ఖచ్చితంగా నన్ను అడిగితే నా ఆప్షన్ మాత్రం గోశామహలే ఉంటుంది ఏమైనా మీకు ఓన్ ఎజెండా ఉందా గోషామహల్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి మీకు పర్టికులర్ ఎజెండా ఏమైనా ఉందా ఖచ్చితంగా సార్ టైం టైం చేంజ్ అవుతున్నా కొద్దీ పీపుల్ ఎక్స్పెక్ట్ అలాట్ అప్పుడు జరిగిన అభివృద్ధి ఆ టైంకి కరెక్ట్ ఇంకా జరగాల్సింది రోజు రోజుకి చేంజ్ అవుతుంది కాబట్టి దాని పరిస్థితిని బట్టి నేను కూడా చేంజెస్ చేయాలని అనుకుంటాను ఇంకా డెవలప్మెంట్ కావాలని అనుకుంటా ఇది పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను కానీ నా ప్రయారిటీ గోశామాలంటున్న విక్రమ్ కాల్పులకు సంఘటనకు సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదు అదంతా కూడా ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ బయట కుక్ చేశారు ఒక శత్రువు ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడని శత్రువు ఇదంతా చేశాడని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది